గోపికృష్ణ జికెటీవీ, మనకు వచ్చేసి ఇక్కడ సునీల్ గారు కమెడియన్గా స్టార్ట్ అయ్యేసి మీరు వచ్చేసి ఈరోజు హీరోజుగా, హీరోగా కానీ సిక్స్ ప్యాక్గా, సో లైక్ చాలా లైక్ సక్సెస్ఫుల్గా మీరు వచ్చేసి ఎన్నో చేస్తున్నారు కదండి. సో మీ అనుభవం ఎస్పెషల్లీ ఇక్కడ న్యూజెర్సీ వాసులకు వచ్చేసి మీ ఇన్స్పిరేషన్ గురించి కొద్దిగా చెప్పగలరు. యాక్చువల్లీ నేను ఒకటి బిలీవ్ చేస్తానండి, హార్డ్ వర్క్ ప్లస్ గుడ్ హార్ట్ ఈజ్ ఈక్వల్ టు లక్ అని. సో మనం హార్డ్ వర్క్ చేసి గుడ్ హార్ట్ ఉంటే మనకు అది లక్ లాగా ఏమంటారు సేవ్ అయ్యి వస్తుంది మనందరికీ అని ఫీలింగ్ అండి. సో ఐఎమ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ హార్డ్ వర్క్ ఓన్లీ. సో ఇప్పుడు వచ్చేసి మీ కరెంట్ మూవీస్ ఎలా ఉన్నాయండి? ఇప్పుడు వచ్చేసి మీరు వచ్చేసి కొంచెం స్ట్రగుల్ అయ్యారు, తర్వాత మళ్ళీ వచ్చేసి పుల రంగుడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు. సో హౌ ఈజ్ యువర్ జర్నీ? మై జర్నీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. ఫ్యాక్ట్ అయితే నేను లేనిపోని కష్టాలు వచ్చినాయి అని మీతో చెప్పకూడదు, తప్పు అది. అందరికంటే కూడా చాలా సుఖంగా పాపం దేవుడు నన్ను ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు దయ వల్ల నాకు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్ల నిజంగా నాకు ఎప్పటికప్పుడు నేను ఎప్పుడైనా కొంచెం లోలోకి వెళ్ళినా చెయ్యి ఇచ్చి నన్ను పైకి తీసుకొచ్చి మళ్ళీ అందరితో కలిసి నడిచేలాగా చేస్తున్న నాకు త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ ఉండటం వల్ల మేబీ దేవుడు తను అరేంజ్ చేయడం వల్ల నాకు నా లైఫ్లో నిజంగా అన్ని కష్టాలు ఏమి లేవండి. ఫ్యాక్ట్ అయితే సక్సెస్ అనేది సక్సెస్ రాకపోవడం అనేది అది ఎవరీ శుక్రవారం మారిపోతూ ఉంటుంది. ఈవేళ వచ్చిన శుక్రవారం సక్సెస్ రేపు ఉండదు మనకి, ఇంకో శుక్రవారంలో వచ్చిన ఫెయిల్యూర్ కూడా నెక్స్ట్ అలా ఉండదండి. కానీ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అనేది చాలా ఛాలెంజింగ్ కదండి. ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చేసి ఇంత పవర్ఫుల్గా ఇప్పుడు వచ్చేసి ఒక కమేడియన్గా రావడం, అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఒక హీరోగా రావడం, సో ఇది వచ్చేసి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ మనం ఇది అవ్వాలని నేచురల్ విలన్ క్యారెక్టర్స్ చేద్దామని వచ్చానండి. ఇది అవ్వాలి అని మనం అనుకుంటే అది జరగదండి ఇక్కడ, ఎప్పుడు కూడా ఎక్కడైనా జరగదు లైఫ్లో. ఆ అయిన దాన్ని బట్టి మనం అడ్జస్ట్ అవుతూ, అంటే కమెడియన్గా నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది, కమెడియన్గా చేశాను, నెక్స్ట్ హీరోగా అవకాశం వచ్చింది, వాళ్ళు ఇచ్చారు, చేశాను, మళ్ళీ కమెడియన్గా అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాను. అంటే కమెడియన్ చేయడం వేరు, హీరో చేయడం వేరు, కానీ సిక్స్ ప్యాక్గా ఒకచ్చేసి ఒక ఒక మేనరిజంతో చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ ఫర్ ఎనీబడి కదా. సో హౌ స్ట్రగుల్డ్ యు ఆర్, యూనో ఎంత కష్టపడి చేశారు మీరు సిక్స్ ప్యాక్ అనేది వచ్చేసి? ఎన్నో నెలలు శ్రమ పడాలి కదండి, ఎలా చేశారు మీరు? 3 ఇయర్స్ కష్టపడ్డానండి. ఓ మై గాడ్. సో లైక్ బట్ కామెడీ ఈజ్ మోర్ టఫ్ అండి కంపేర్ టు సిక్స్ ప్యాక్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా మీ జీకేటీవీ ఆడియన్స్కి మీరు ఏమైనా చెప్పగలరు? జీకేటీవీ ఆడియన్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు. సో మీ ఆదరణ ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మిమ్మల్ని మరింత ఎక్కువ నమ్మేసడానికి నా లైఫ్ లాంగ్ ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. థ్యాంక్స్ సార్. గోపికృష్ణ, జీకేటీవీ.